రండి. श्री सीताराभ्या नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः. अयं मुहूर्तः शुभ मुहूर्तोऽस्तु. अम्म ताम्बूलाल मार्चुकोंडि इरुवरु कूड इवं वस्त्राणि विभसा भसा दैवारच्छिद्रामन्तम् अम्म मीरु कूड ताम्बूलाल इव्वंडि. జనవరి 18 శుక్రవారం రోజున ఆర్కే నాయుడు గారి ఏకైక కుమారుడగు మహీధర్ నాయుడుకి శంకర్ మహాదేవన్ గారి ఏకైక పుత్రిక దేవినిచ్చి వివాహం చేయుటకు నిర్ణయింపబడిన శుభలగ్న పత్రిక. Thank you.
ఎంత చక్కగా ఉంది దేవి. అవును, బొమ్మలా ఉంది. ఇక పెళ్లి రోజు ఎలా ఉంటుందో. నిజమే, నువ్వు అక్కడేమి ఇబ్బంది పడలేదు కదన్నయ్యా. నాట్ ఎట్ ఆల్. కీర్తన. లేదు శాంతి, చాలా సంతోషంగా అనిపించింది. నిశ్చితార్థం చాలా బాగా జరిగింది. మావయ్య ఇంకొన్ని రోజులుంటే బాగుండేది. అట్నుంచటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. సో డిసప్పాయింటింగ్. మావయ్య బిజీ కదా సింధు. ఈ మాత్రం టైం తీసుకొని వచ్చారు, అదే గొప్ప. మహి, కిట్టు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతామంటున్నారు, డ్రాప్ చేసి వస్తానమ్మా. అయ్యో, ఇంటికి రమ్మను, భోంచేసి వెళ్తారు. పనుందటమ్మా, తర్వాత వస్తారులే. అలాగే. అంత సవ్యంగా జరిగిపోయింది, ఎక్కడ ఏ అపశృతి లేదు, చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎంత హ్యాపీగా అనిపించారు, డాడీ అయితే చెప్పలేం. నువ్వు డాడీని ఎక్కడ గమనించావురా, నీ కళ్ళన్నీ ఇంకెక్కడో ఉన్నాయి కదా, కనీసం నిశ్చితార్థం అన్న చూసావో లేదో. అదేం లేదురా. ఏ, నాకు చెప్పకు. ఆ నవ్వులు, ఆ మెసేజెస్ అన్నీ నేను గమనించాను. మావయ్య, నెక్స్ట్ వీడి పెళ్ళి పల్లవితో ఎలాగైనా జరిపించాలి. మన వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు కదా ఈశ్వర్, అంతా సత్య వైపు నుంచే. ఈరోజు సత్యాంకల్ హ్యాపీగానే అనిపించారు. అది తన కూతురి నిశ్చితార్థం, దుర్గతో కాదు కదా, బాగానే ఉంటారు. వీళ్ళదాకా వస్తే ఏమంటారు? అబ్బా, ఇప్పుడు ఈ టాపిక్ వద్దులేరా, హ్యాపీగా ఉన్నాం కదా, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ బ్రో. ఓకే. ఇంతకీ ఫంక్షన్ అయిపోయిందని మామీతో ఎవరైనా చెప్పారో లేదో? డాడ్ చెప్పారు. మన అదృష్టం ఏంటో గాని ఆవిడంతటా ఆవిడే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని వెళ్ళిపోయారు. లేదంటే అంతా ఇంత ప్రశాంతంగా జరిగి ఉండేది కాదు. ఏవో గొడవలు ఖచ్చితంగా ఉండేవి. కానీ ఆవిడలా ఒంటరిగా గుళ్ళో కూర్చోవడం బాధగా ఉంది. ఆవిడ మనసు నొచ్చుకొని ఉంటుంది కదా పాపం. ఈశ్వర్, నువ్వంటే ఆవిడికి చాలా ఇష్టం కదా, నెమ్మదిగా నువ్వే ఆవిడ్ని మార్చాలి. ఈ కోపాలు, కక్షలు ఇక వద్దు, అందరం కలిసి సంతోషంగా ఉందాన్నా. పార్టీ వచ్చేశారు. క్షమించాలి మామీ. మా వల్ల మీరు ఇలా వెళ్ళిపోవాల్సి వచ్చింది.